దాటుకోలేకపోతున్నాం కొడుకు. ఏడోక ఏడోక అమ్మ ఏడోక అసలే ఇంట్లో బాగాలేదు అంటున్నారు కదా ఏడోక. ప్రస్తుతం మనతో పాటు దీపిక వాళ్ళ రెండో అక్క ఉన్నారు, ఒకసారి తనతో కూడా మాట్లాడదాం. చెప్పండి మీరు ఎంతమంది అండి అసలు టోటల్? మేము మొత్తం నలుగురం అండి, ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు. ఓకే. లాస్ట్ పర్సన్ అంటే దీపిక మా ఇంట్లో లాస్ట్. ఓకే. ఎప్పుడు ఆఖరిసారి మీతో మాట్లాడిందండి తను? బుధవారం రోజు అండి. బుధవారం రోజు పొద్దున్న కాల్ చేసింది నాకు. ఎవ్రీ డే నాకు కాల్ చేస్తాడు మా తమ్ముడు రోజు. ఎవ్రీ డే 2 డేస్ ఒకసారి మా ఇంటికి వస్తాడు, ఎందుకంటే మా పాపతో చాలా అటాచ్మెంట్. పాప తనని వదిలి ఉండదు, అస్సలుకి ఉండదు మా పాప. మా పాప అంటే తనకు పిచ్చి, వాడంటే పాపకు పిచ్చి. అట్లా అంత మమ్మీ డాడీ కూడా ఆమెకు అవసరం లేదు, మెయిన్ వాడే కావాలి. వాడు లేనిది తను ఉండదు. ఆ రకంగా వాడు రోజు వచ్చేది మా పాపతో రోజు. అసలు ఏ రోజు నాకు 8 o'clock ఫోన్ చేయకపోయేది. ఆ రోజు ఫస్ట్ టైం నాకు కాల్ చేసి పొద్దున్న 8:30 అట్లా కాల్ చేసేది. చేసి ఒక్కసారి నాకు పాపను చూపియవా అని. ఎందుకంటే ఇంత పొద్దునే ఫోన్ చేసి పాపను చూపియమని అడుగుతున్నామంటే ఒకసారి చూపి నా బంగారు తల్లిని చూడాలి అని అండి. చూడరా తినబెడుతున్నా, తిన్న తర్వాత చేస్తా అని అంటే సరే నార్మల్ కాల్ చేస్తా అన్న. చేసిన తర్వాత ఏమైందిరా అని అంటే ఇప్పుడు ఊనంకి ఆర్డర్కి పోవాలి, కాకపోతే అస్సలు చేతనైతే లేదు, రాత్రంతా నిద్ర లేదు, బాగా వామిటింగ్స్ మోషన్స్ అయినాయి, ఒక్క సైడ్ పక్కలో నొస్తుంది అని అన్నాడు. ఎందుకు నొస్తుందిరా అంటే ఒకటే పక్కన నొస్తుంది, సీక్రెట్గా పెట్టిన మాట. ఎందుకు నొస్తుంది ఫోర్స్ చేసిన, నిజం చెప్పు దేనికి నొస్తుంది అంటే ఒక్కసారి తపాడియాకి పోయి స్కానింగ్ తీపించుకుంటా ఎంత అయింది చెప్పు అని నన్ను అడిగి, అంటే పాప విషయంలో నన్ను అడిగి పోయినప్పుడు తెలియదురా మరి పోదామంటే నేను వస్తావు ఇద్దరం కలిసి పోదామంటే ఫస్ట్ బోనం కానీ బోనం అయిపోయిన తర్వాత వస్తా, అప్పుడు పోయేసి వచ్చి స్కానింగ్ తీపించుకొని మీ ఇంటికే వస్తా అని నాకు చెప్పింది. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిండు. పెట్టేయలేదు ఫోను, మాట్లాడిండు ఏమైంది అని అడిగినా మళ్ళీ, ఎందుకు అంత తపాడియాకి పోవాల్సిన అవసరం ఏముంది స్కానింగ్ వరకు అంటే. నువ్వు ఎవ్వరికి చెప్పానంటే ఒక మాట చెప్తా అని అన్నాడు. ఎవ్వరికి చెప్పంటే నువ్వు అక్కకు కూడా చెప్పొద్దు అని, ఎందుకంటే మా అక్కకు భయపడతాడు ప్రతి విషయాన్ని, నాకు కూడా భయపడతాడు కానీ చెప్పడు ఏ విషయం. కొంచెం క్లోజ్ ఉంటాడు, క్లోజ్ ఉంటాడు, అన్ని విషయాలు చెప్పాడు. ఈ సాయి ఉండు కదా వాని గురించి ఏం చెప్పాడు ఎక్కువ వాడితో అంటే. నేను అన్ని మాటలు నేను మా అక్కకు చెప్తాను, మా తమ్ముడు అన్నీ చెప్తా అని చెప్పి వాడు భయానికి నాకు చెప్పకపోయేది, కొన్ని మాటలే చెప్తుండే. అయితే ఏమైందిరా చెప్పు, చెప్పను అక్కకు కూడా చెప్పను చెప్పు అంటే వాటితో 2 రోజుల ముందు రూమ్కి వచ్చి కొట్టిండు, బాగా డొక్కల గుద్దిండు. అది ఇటు సైడ్ అన్నీ కొట్టలేదంటే అన్న చూడరా వద్దు ఆర్డర్ వద్దు ఏమొద్దు, నీకు అస్సలు బాగాలేదు, నువ్వు బాగా ఆడుతో బోనం ఎత్తుకొని ఇంకొకటి 5 kg ఇంకొకటి బోనం పైన ఎక్కువ పెట్టుకుంటాడు. అంత మోసి ఆడాలంటే నీకు కష్టం, నువ్వు చాలాసేపు ఆడతావు వద్దు మానుకో రానని చెప్పు బాగాలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పు అంటే లేదు పోవాలి ఆర్డర్ పైసలు వేసేసిర్రు అని అన్నాడు. అని సరే మరి చూడు ఓపికను బట్టి అని ఫోన్ పెట్టేసాను. పెట్టేసినాక 10 గంటలకు ఫోన్ చేసిన మళ్ళీ చేసి ఏం చేస్తున్నావురా అంటే రెడీ అవుతున్నా అని అన్నాడు. సరేరా పోయేటప్పుడు ఫోన్ చేయన్న, చేయలేడు. మళ్ళీ 12కి ఫోన్ చేసిన అదే రోజు, 7 ఉన్నావురా అంటే రెడీ అవుతున్నా కార్ కోసం వెయిటింగ్ ఉంది కార్ వస్తుంది అన్నాడు. సరేరా ఎక్కగానే ఫోన్ చేయలేదు. మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేసిన, చేస్తే 7 ఉన్నావురా అంటే ఇప్పుడే రీచ్ అయినా ఇప్పుడే వచ్చిన సంగారెడ్డికి బుణం అయిపోగానే ఫోన్ చేస్తా అన్నాడు. చేస్తా అంటాడు కానీ ఫోన్ చెయ్యడు. అయితే మళ్ళీ చేసిన 10 గంటలకి నైట్ ఫోన్ చేస్తే ఇప్పుడే బోనం అయిపోయింది. నేను హర్షతో ఉన్నా, హర్ష కూడా ఉన్నాడు, హర్షతో వచ్చిన ఇద్దరు ఉన్నారు నాతో, మేమందరం కలిసి కారులో వస్తాము రూమ్కి వెళ్ళగానే కాల్ చేస్తా అని చెప్పాడు. అదే లాస్ట్ మాట, లాస్ట్ కాల్ అంటే అది. సరే అని మళ్ళీ 12 గంటలకు ఫోన్ చేసిన నైట్. మీరు కూడా వదలకుండా చాలాసార్లు చేసి, నేను ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాను. తను ఆర్డర్కి వెళ్ళిన టైంలలో నేను కాల్ చేస్తూనే ఉంటాను, ఆయనకి ఎవ్రీ టైం కాల్ చేస్తాను. ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే 3 సార్లు చేసిన, రెస్పాన్స్ లేదు నాకు. రెస్పాన్స్ లేకపోతే ఒకటి అనుకున్నా ఏంటంటే వీడు రూమ్కి వచ్చి పడుకుండేమి, ఎందుకంటే బాగాలేదు అన్నాడు కదా పొద్దునే చూసుకొని చేస్తాలే అని అనుకున్నాను. పొద్దున నా ఫోన్కి మెసేజ్ వచ్చింది 5 o'clock ఏమని, అక్క దీపిక చనిపోయింది కాల్ మీ అని మెసేజ్ వచ్చింది. ఈ హర్ష గారు హర్ష ఫోన్తో నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఫస్ట్ ఫోన్ వచ్చిందంటే నా ఫోను పక్కన ఉంటుంది, మా ఆయన లిఫ్ట్ చేసి చూసిండు మిస్ కాల్ వచ్చింది. తర్వాత మా ఆయన చూసి ఫోన్ చేసిండు. ఎవరు ఫోన్ చేసింది అంటే
అన్న దీపిక చనిపోయింది అంటే ఏం మాట్లాడుతున్నావు ఏం మాటలు మాట్లాడుతున్నావు అనే లోపు నేను లేచి ఫోన్ తీసుకున్నా. అలా ఎవరు అని అంటే అక్కడ నేను హర్షని దీపికకి ఫిడ్స్ వచ్చి చనిపోయింది అంటే ఫిడ్స్ ఎట్లా వస్తుంది రా వానికి, నాకు తెలియని ఫిడ్స్ ఏ రోజు వచ్చింది వానికి, ఎప్పుడు లేదు వానికి ఫిడ్స్ రాలేదు, నువ్వే అన్ని కొట్టి చంపినావు, నాకు ఇప్పుడే వాడిని చూపి నేను వాడిని చూడాలి, నాకు వీడియో కాల్ చేసి చూపి అంటే లేదక్క రోడ్డు పైన పడిపోయిండు ఫోన్ లేదు ఆయన దగ్గర అని. ఫిడ్స్ వచ్చి పడిపోయిందంటే ఫోన్ దొరుకుతుంది, ఏదైనా యాక్సిడెంట్ అయితే దొరకదు, అది చిక్కిపోతుంది ఫోన్ కాబట్టి దొరకదు. నువ్వు రోడ్ పైన పడ్డ ఫోన్ ఎందుకు దొరకదు, నాకు ఇమీడియట్గా నాకు ఫోన్ కావాలా, వాడిని చూడాలి నేను, వాడిని నన్ను చూపిస్తావా లేదా అని అడిగిన. నేను సంగారెడ్డి పిఎస్కి వెళ్తున్నా కాల్ వచ్చింది అని చెప్పింది. సంగారెడ్డి పిఎస్కి వెళ్తున్నా, నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నాకు వీడియో కాల్ చేయండి, నేను ఇప్పట్ల హాస్పిటల్కి వెళ్ళను అని అన్నా. నా దగ్గర రికార్డింగ్ ఉంది తను తను మాట్లాడిన రికార్డింగ్ చేసిన ఫోన్, తను చెప్పిండు అట్లా నేను ఇప్పుడు వెళ్ళాను హాస్పిటల్కి ఇప్పుడు చూపించాలి, నాకు అంత అనవసరంలా, నువ్వే అని కొట్టి చంపినావు, రూమ్కి వెళ్ళి కూడా ఎందుకు కొట్టినవు రా, నువ్వు నువ్వు పైసలు తీసుకుంటావు వారి దగ్గర వాడిని ఎందుకు. హర్ష అంటే ఎవరు అసలు? ఈ సాయి కుమార్ హర్ష అని అబద్ధం చెప్పిండు పేరు, వాని పేరు సాయి కుమార్. మా తమ్ముడికి కూడా అబద్ధం చెప్పిండు, మా తమ్ముడికి తెలియదు వాని పేరు సాయి కుమార్ అని. మన తనది లైసెన్స్ ఫోటో తీసిరు కదా హాస్పిటల్, అప్పుడు తెలిసింది, అప్పుడు హర్ష అనే తెలుసు తను, మా తమ్ముడికి కూడా హర్ష అనే తెలుసు. అరే ఓకే, ఇందాక తను చెప్పిన హర్ష కూడా ఇతనే అయితే ఇతనే ఓకే. అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళంటే వెళ్ళను ఇప్పుడు అని చెప్పింది, వెళ్ళను అని చెప్పింది. నేను వెళ్ళను, నేను సంగారెడ్డి పిఎస్ లో ఉన్నాను, సరే రా నువ్వు వాణ్ణి అయితే నువ్వే చంపినావు, నేను ఇప్పుడే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను నీ పైన. మా వాళ్ళు అక్కడే ఉన్నారు, మా అక్క బావ అన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, బిహెచ్ఎల్లో ఉంటారు, వాళ్ళకందరికీ నీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తా, వాళ్ళు ఇప్పుడే వెళ్ళి ఇమీడియట్గా చూస్తారు అని. లే చూసుకోండి, ఆయన పొద్దున్నుండి ఏం తినలేడు, ఉట్టి ఫ్రూటీ రంగరాజులో కార్ అప్పుడే ఉట్టి ఫ్రూటీ తాగిండు, లేదురా వానికి పెయిన్స్ ఉన్నాయని చెప్పిండు, పెయిన్ కిల్లర్ వేసుకున్నా అని నాకు చెప్పిండు, వాడు ఫ్రూటీ తాగిండు అని నువ్వు ఎట్లా చెప్తూ. అన్ని రికార్డింగ్ ఉన్నాయి నా ఫోన్లో, వాడే వచ్చి కారులో ఎక్కించుకొని వెళ్ళిందంట, వాడే చెప్తున్నాడు నేనే తీసుకొని వచ్చిన కారులో అని. ఇదంతా కారణం అంటే మొత్తం సాయి కుమార్, మా తమ్ముని చంపిండు కూడా సాయి కుమార్ అలియాస్ హర్ష. అలియాస్ హర్ష ఇంతవరకు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, నిన్న అక్కడికి పిలిచిరు డిజీపీ ఆఫీస్కి పిలిచారు, వెళ్ళాము అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు సస్పెన్స్ పెట్టిరు మాకు, మొత్తం అక్కడ మాట్లాడాము ఏంటి అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు మా నుండి, అన్నీ తీసుకున్నారు. తను ఏమన్నా లోపలికి వెళ్ళినాక ఎట్లయినా వెతుకుతామమ్మా, వెతికి జైల్లో వేస్తామని అడిగారు. అని మాట్లాడిన తర్వాత మేము రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు పేర్లు చెప్పిండ్రు, ఒకరు సాయి ఒకరు శివ అంట, ఒకరినేమో నాని అంట పేరు, వీడు వీడితో ఉన్నది సాయి కుమార్తో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పిండ్రు. ఇంకా ఇద్దరు ఉన్నారు? ఇంకా ఇద్దరు ఉన్నారు, ఈ సాయి కుమార్ కాక ఇంకా ఇద్దరు. ఓకే, వీళ్ళిద్దరు పేర్లు చెప్పారు మాకు, శివ ప్లస్ నాని అని చెప్పిరు పేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు కలిసి చేశారు, ముగ్గురికి కలిసి చంపింది, ఇంకొక పేరు చెప్పాలి, వీళ్ళు మొత్తం నలుగురు కలిసి పోయారంట, సాయి కుమార్ తో పాటు ముగ్గురు ప్లస్ మా తమ్ముడు, వీళ్ళు మొత్తం నలుగురు, నలుగురు కలిసి వెళ్ళి ఒక్కడి పేరు మాత్రం తెలియదంట, వాళ్ళు వాడు పరారీలో ఉన్నాడంట చెప్పారు మాకైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీసర్తో మాట్లాడితే అక్కడ మాట్లాడిన తర్వాత తనైతే న్యాయం చేస్తాను, తనని జైలుకి తీసుకొస్తాము ఎట్లయినా అని మాట్లాడి తర్వాత అక్కడ అంతా మాట్లాడి మేము రిటర్న్లో వచ్చేటప్పుడు వాళ్ళకి దొరకండి తమ్ముడు ఫోన్ పాస్వర్డ్, నన్ను ఎందుకు అడుగుతారు సార్ చెప్పండి మేడం, తమ్ముడు ఫోను పాస్వర్డ్ నీకు తెలుసా అమ్మా అని మేము రిటర్న్లో కార్లో రిటర్న్ అయ్యేటప్పుడు మాకు కాల్ చేశారు, ఆయన ఫోన్ మొబైల్ది నీకు పాస్వర్డ్ తెలుసా అని. వాళ్ళు కూడా సస్పెన్స్ పెడుతున్నారు పోలీసు వాళ్ళు. అంటే మొబైల్ అంతకుముందు మీరు అడిగారా, మొబైల్ ఉందా మా తమ్ముడిదని మీరు అడిగారా? అంటే సాయి కుమార్ దగ్గర ఉందని నాకు తెలుసు, ఎందుకంటే రోడ్డు పైన మాత్రం దొరుకుతుంది ఫోను, ఇప్పుడు వాడు మొత్తం వాడి డీటెయిల్స్ మొత్తం సాయి కుమార్వి తమ్ముడు ఫోన్లో ఉంటాయి, ఇప్పుడు మనం బయట పెట్టాలంటే వాని ద్వారానే. వీళ్ళైతే ఆఫీస్ నుండి ఫోన్ చేసి రిటర్న్లో మేము వస్తున్నప్పుడు ఫోన్ చేసి అయితే అడిగారు తమ్ముడిది ఫోన్ పాస్వర్డ్ అయితే అడిగారు, మాకైతే అనుమానం ఉంది. అంటే సీజ్ చేశారేమోనండి ఫోను, సాయి కుమార్ దగ్గర నుంచి సీజ్ చేసి ఉంటారు అంతేగా కూడా వాళ్ళు దొరికిరు అని. అంటే సాయి కుమార్ దొరికి ఉంటాడా అప్పుడు అని అంటుంది అనిపిస్తుంది, కానీ ఇది మొత్తం సస్పెన్స్ పెట్టారు మేడం, వాళ్ళు ఏం చెప్పట్లేరు మాకు. ఇప్పుడు ఇది సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కదా, ఇప్పుడు వీళ్ళిద్దరికి అసలు ఎప్పుడు పరిచయం మీకేమో తెలుసా, ఈ సాయి కుమార్కి మన దీపికకి? చాలా ఇయర్స్ అవుతుంది మేడం, కాకపోతే నాకు తెలిసిన మటుకైతే 5 ఇయర్స్ ఉంది నాకు తెలుసు అంతే. వాళ్ళ పరిచయం జస్ట్ ఫ్రెండ్స్ లాగానే తెలుసు మనకి, వాళ్ళ రిలేషన్ ఏముంది అనేది మనకి తెలియదు. కానీ నాకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అతను పుట్టినరోజు వస్తే కూడా 150,000 180,000 అతనికి ఇచ్చిందంట దీపిక. దీపిక ఇచ్చింది 150,000 ఇచ్చింది.
నాకు చెప్పినా చెప్పిందా ఇచ్చి చెప్పింది గొడవ అయ్యింది పైసలు ఇయ్యట్లేదు యాక్చువల్లీ ఈ గొడవ అంతా ఎన్నుండంటే మా తమ్ముడు పాప బర్త్డే ఉండే వాడు ఏదైనా తేయడానికి అని వాడికి ఇచ్చినా అని పైసలు మా కోడలు బర్త్డే ఉంది నాకు పైసలు కావాలి ఇయ్యు తెచ్చుకోవాలి నువ్వు తీసుకున్న 150,000 నుండి కొన్ని అయినా ఇయ్యు అంటే ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు నేను ఇయ్యా అని అక్కడ నుండి వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి వీడు పెరిగి పెరిగి వీడు అడుగుతూనే ఉన్నాడు ఇంకా 8 మంత్స్ టైం ఇచ్చిందంట జూలైకి 8 మంత్స్ అయింది 8 మంత్స్ అయింది కదా అప్పటి నుండి అడుగుతున్నాడు కొన్ని కొన్ని అన్నా ఇయ్యమని వాడు ప్రూఫ్ అడిగిందంట నువ్వు ఎవరిని అడిగించినావు నువ్వు ఎవరిని అడిగి ఇయ్యలే నేను ఇయ్యను నువ్వేం చేసుకుంటావో చేసుకో అనని ఇట్లా గొడవ పెట్టుకొని ఇక తమ్ముడితో వీడు వాణ్ణి తిట్టడం వాణ్ణి వీడు తిట్టడం ఈ రకంగా పెద్దగా అయింది ఈ ఇద్దరి మధ్యన ఏదో పెద్ద గొడవ అయ్యింది డబ్బుల విషయంలో అయ్యిందో ఇంకా వేరే విషయంలో అయ్యిందో మా తమ్ముని వాడు ఏదో బ్లాక్మెయిల్ చేసిండు ఈ సాయి హర్ష గారు ఏదో బ్లాక్మెయిల్ చేసి వాడు మా తమ్ముని చంపి ఉన్నాడు ఫ్యామిలీ గురించి ఏది తెలియదు మేడం ఎక్కడ ఉంటాడు గురించి ఏం చెప్పలేడు ఒక్కటి నాగోల్లో ఉంటాడని చెప్పి తెలిసింది వాని ఇల్లు ఎక్కడ రా అని అడిగితే నాగోల్లో అని చెప్పింది ఒక్క విషయం వాడు ఏం చేస్తాడు అసలు అది కూడా ఏం చెప్పలేడు పెళ్ళి అయిందారా వానికి అంటే పెళ్లి కాలేదు అని అది చెప్పింది వాని ఫ్రెండ్షిప్ వద్దురా మా అనుకో వాడు అట్లా ఉన్నాడు వద్దురా వద్దు అస్సలు వద్దు వానితో నువ్వు ఉంటే నువ్వు చేస్తావో ఎంతో చెప్పాను మేడం ఇంటికొచ్చి గొడవ చేసింది మేడం అన్నని అమ్మని కొట్టి అప్పుడు కూడా నేను చెప్పిన వద్దు రావాలి ఫ్రెండ్షిప్ అస్సలకి వద్దు సెకండ్ టైం కొట్టినంట షాప్ దగ్గర రోడ్ పైన అప్పుడు కూడా చెప్పిన వన్ ఫ్రెండ్షిప్ చెప్తున్నాను కదా మేడం వాడు మందు ఏదో మా తమ్ముడికి పెట్టి వాని గ్రిప్లో పెట్టేసుకోండు వాడు మేము ఎన్ని చెప్పినా ఇటు నుండి వదిలేసేది వాడు చెప్పినట్టు వినేది ఫోన్ వచ్చినా మా ఇంట్లో మాట్లాడకపోయింది బయటకు వచ్చి మాట్లాడేది వాడితో గొడవ ఫోన్లో అయ్యేటప్పుడు నేను పిలిచి వాడికి అన్నం పెడితే నాకు అన్నం వద్దు నా మనసు అంతా బాధ ఉంది అనేది వాడు అసలు తినకపోయేది నేను ఎన్నిసార్లు అనేది అరే మేము తోడగుట్టిన వాళ్ళు మేమేమన్నా అంటే బాధపడ వాడేవాడు రా వాని మాటలకు నువ్వు పట్టించుకుంటావు ఆడెవడు చెప్పు వాని గురించి ఏదైనా మాకు చెప్పు అంటే మాకు చెప్పకపోయేది మా తమ్ముడు చాలా సెన్సిటివ్ అనుకుంటా చాలా మేడం భయపడ్డాడు చాలా వాడు ఏమన్నా ఏం చేసినా మాకు చెప్పకుండా దాచుకునేది మా తమ్ముడు అన్ని రకాలుగా చాలా భయపడ్డాడు చాలా అంటే చాలా భయపడ్డాడు ఎవరికి చెప్పకపోయేది ఈ మాత్రమన్నా నాకు చెప్పిండు అంటే మెయిన్ మా పాప కోసం మా ఇంటికి వస్తాడు కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు అసలు తను ఎప్పుడు అంతకుముందు మొదటంతా పుట్టినప్పుడు అంతా అబ్బాయిగానే ఉన్నాడా అండి ఎప్పుడు ట్రాన్స్జెండర్గా మారాడు అసలు అంటే పుట్టినప్పటి నుండే మేడం అంటే స్కూల్కి వెళ్ళేటప్పటి నుండే విగ్రహాలను పెట్టుకోవడం పూజలు అట్లా తన ఇక జీన్స్ ఇంకా మనం మార్చలేదు అయితే సరే నీ పూజలు తను ఇప్పటి వరకు ఏ చెడు పని చేయలేదు మేడం ఇప్పటి వరకు తనకి నొప్పి రోగం ఏది లేదు చెప్తున్నారు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హర్ష గారితో పరిచయం అయినప్పటి నుండి వానికి పెయిన్స్ నొప్పి వానిలో ఉన్న బాధ అప్పటి నుండి స్టార్ట్ అయింది వాడిని ఇప్పటి వరకు మేము ఏ విషయంలో ఫోర్స్ చేయలేదు మేడం కొట్టడమే కానీ తిట్టడమే మా డాడీ ఇప్పటి వరకు కొట్టలేదు తెలుసా మేడం మా తమ్ముని వాడు ఎవడు మేడం మా తమ్ముని కొట్టడానికి చెప్పు చాలా దారుణంగా బ్లీడింగ్ చాలా చోట్ల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆ రోజు ఇదంతా మా అక్క చూసింది మేడం అక్కడ మా తమ్మునికి ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయి ఏంటి అనేది నేనైతే హాస్పిటల్కి వెళ్ళలే పాప ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయింది మా అక్క మాత్రం చూసింది మేడం అక్కడికి ఇంత దారుణంగా అంటే అసలు ఇట్లాంటి చావు ఇంకా వేరే వాళ్ళకి రావద్దు మేడం చెప్తున్నాను మేడం వాడిని మాత్రం ఏ రకంగా శిక్షిస్తారో అంటే వాడిని బట్టలు లేకుండా ఉరి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను వాడిని లేదంటే ముక్కలు ముక్కలుగా నరకైనా సరే ఇష్టం లేకపోతే వదిలేయాలి కానీ ఇలా అన్యాయంగా చంపటం ఒక మనిషిని చాలా దారుణం మేడం చెప్తున్నా ఇంతమంది వీళ్ళు ఉన్నారు కదా ఈ జోగినిలలో ఇలాంటి నరకం ఏ జోగినికి రావద్దనే మేము కోరుకుంటాం వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు మీ దగ్గరికి వచ్చారా మిమ్మల్ని ఏమని మిమ్మల్ని అడుగుతున్నారా మీరు పెంచమని అడుగుతున్నారా మిమ్మల్ని సాధమంటున్నారా చెప్పు తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు ఏదన్నా చేసుకుంటున్నారు పూజలే చేయని వాళ్ళు అడుక్కుని ఏమన్నా చేసుకుని మనకు సంబంధం లేదు వాళ్ళు తింటున్నారు వారు బతుకుతున్నారు మనం అయితే రూపాయి ఇవ్వట్లేం కదా వాళ్ళకి మేము కోరుకునేది ఒక్కటి మాకైతే న్యాయం కావాలి ముందు వాడిని అరెస్ట్ చేసి సరైన శిక్ష పడితే గానీ ఆమె ఆత్మకు కూడా శాంతి వీళ్ళు పోలీసు వాళ్ళకి నా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అది కూడా మాకు తెలియాలి మేడం వాళ్ళు తీసుకోను అంటే ఏదో రకంగా మేమైనా సరే వాడిని ఎక్కడైనా వెతికి ఎంతమంది జోగిని లేరు మేడం అవును వాళ్ళు తలుచుకుంటే దొరికిపోతారు ఎంతసేపు పడుతుంది చెప్పండి మేడం ఇప్పుడు ఎవరు వదిలిపెట్టినా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు అసలు అస్సలే ఎందుకంటే అందరితోటి దీపిక చాలా మంచిగా ఉంటదట అందరితో ప్రేమగా ఉంటుందంట అందరిని ఇవ్వనేమన్నా సున్నితమైన మనిషి అని చెప్తున్నారు అందరూ ఎవరితో గొడవ పెట్టుకునే గొడవ పెట్టుకున్నా కూడా ఒక 2-3 గంటలే మేడం మళ్ళీ మాట్లాడతాం అంటే ఎందుకు నాతోనే మేడం గొడవ పెట్టుకున్నా మళ్ళీ మాట్లాడింది తనే వచ్చి మాట్లాడి తనే వచ్చి మాట్లాడు
అదేమ్మా మీకైతే ఖచ్చితంగా మీరు అన్నట్లు న్యాయం జరగాలి, అది కూడా తొందరగా జరగాలని కూడా కోరుకుంటున్నానండి.